ఫస్ట్ మూవీ అప్డేట్. మన విశ్వక్సేన్ నివేదా పిత్ర జంటగా వచ్చిన దాస్కా ధమ్కి మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ అలాగే ఈ మూవీకి పార్ట్ టూ కూడా కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు బీరెడ్డి. నెంబర్ టూ, మన మెగాస్టార్ చిరంజీవి గారి భోలా శంకర్ మూవీని ఈ ఆగస్ట్ 11 న ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ టీమ్ హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజ్ లో మన చిరంజీవి అండ్ కీర్తి సురేష్ గారి కాంబోలో వచ్చే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. నెంబర్ త్రీ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సాయి తేజ్ కాంబోలో వస్తున్న వినోదయ సీతం తెలుగు రీమేక్ మూవీని ఈ జూలై 20, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈ మూవీకి ప్రెజెంట్ దేవుడు అనే టైటిల్ ని డిస్కస్ చేస్తున్నారు, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. నెంబర్ ఫోర్, మన విక్రమ్ గారి పొన్నియన్ సెల్వన్ పార్ట్ టూ మూవీ ట్రైలర్ ని ఈ మార్చ్ 29 న అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారు. నెంబర్ ఫైవ్, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ మూవీ. ఈ మూవీ టీమ్ ఒక భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ క్లైమాక్స్ అయితే షూట్ చేసేశారు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యిందంట. త్వరలోనే ఈ మూవీ నుండి చాలా అప్డేట్స్ రాబోతున్నాయి బీరెడ్డి. నెంబర్ సిక్స్, మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న ఖుషి మూవీని ఈ సెప్టెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే మిడిల్ క్లాస్ బాయ్ గా మన విజయ్ దేవరకొండ అండ్ క్వీన్ గా సమంత కనిపిస్తున్నారని అర్థమవుతుంది. నెంబర్ సెవెన్, అల్లరి నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా జంటగా ఒక మూవీ రాబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ ఏప్రిల్ 10 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. నెంబర్ ఎయిట్, మన నితిన్ గారి భీష్మ మూవీ కాంబోలో ఇంకో మూవీ రాబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీని కూడా అఫీషియల్ గా లాంచ్ చేశారు. అండ్ అలాగే మన నితిన్ అండ్ నిత్యామీనన్ జంటగా వచ్చిన ఇష్క్ మూవీని ఈ మార్చ్ 29 న థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు. నెంబర్ నైన్, మన విజయ్ తలపతి లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న లియో మూవీ. ఈ మూవీ టీమ్ రీసెంట్ గా కాశ్మీర్ లో జరుగుతున్న లాంగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఏప్రిల్ 1 నుండి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నై లో స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ దాదాపు 15 డేస్ వరకు జరగబోతుంది. నెంబర్ టెన్, మన రిషబ్ శెట్టి గారి కాంతారా పార్ట్ టూ. ఈ మూవీ టీమ్ కూడా రీసెంట్ గా కాంతారా పార్ట్ టూ మూవీ స్క్రిప్ట్ వర్క్ ను స్టార్ట్ చేసేశారు. ఈ పార్ట్ టూ మూవీ స్టోరీని ప్యాన్ ఇండియా రేంజ్ లో డెవలప్ చేస్తున్నారు. నెంబర్ 11, మన అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ టూ మూవీ టీమ్ గ్లిమ్స్ ను రెడీ చేసింది. అయితే ఈ గ్లిమ్స్ ను అల్లు అర్జున్ గారి బర్త్డే ఏప్రిల్ 8 న కాకుండా ఒక రోజు ముందే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఐ థింక్ మన రవితేజ గారి రావణాసుర మూవీ ఏప్రిల్ 7 న రిలీజ్ అవుతుంది. ఆ మూవీతో పాటు ఈ గ్లిమ్స్ ను యాడ్ చేయొచ్చు బ్రేక్ టైమ్ లో. సో చూద్దాం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ఏప్రిల్ 7 అయితే అనే డేట్ క్లారిటీ వస్తుంది. నెంబర్ 12, మన ఎన్టీఆర్ గారి 30th మూవీ టీమ్ ఈ ఏప్రిల్ 1 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో ఒక భారీ యాక్షన్ ఫైట్ ని అయితే షూట్ చేయబోతున్నారు. ఈ ఫైట్ సముద్రంలో ఉన్న ఒక భారీ షిప్ లో కంటైనర్స్ మధ్య జరగబోతుంది. అండ్ అలాగే ఈ ఫైట్ ని హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. నెంబర్ 13, మన RC15 టీజర్ గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అండ్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కి రిలీజ్ కాబోతున్న మగధీరా మూవీ రీ రిలీజ్ ను ఆపేశారు. త్వరలోనే ఇంకో డేట్ లో రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 14, మన మాస్ మహారాజ్ రైతేజ గారి రావణాసుర మూవీ ట్రైలర్ ని ఈ మార్చ్ 28 న ఈవినింగ్ 4:05 PM కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 15, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి SSMB 28 మూవీ. ఈ మూవీ టీమ్ ఈ శ్రీరామనవమికి ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతుందంట. మేబీ టైటిల్ గ్లిమ్స్ అయి ఉంటుంది. ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో అయోధ్యలో అర్జునుడు, అమరావతికి అటు ఇటు ఈ 2 టైటిల్స్ లో చాలా బజ్ అయితే వినిపిస్తుంది. మేబీ ఇందులో ఏదైనా ఫిక్స్ చేయొచ్చు కూడా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏది పెడతారు. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, మన కిరణ్ అబ్బవరం గారి మీటర్ మూవీ. ఈ మూవీ ట్రైలర్ ని ఈ మార్చ్ 29 రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ గైస్, ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.